నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు భక్తితో దీపాలు వెలిగించి పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తదనంతరం దేవాలయంలోని ధ్వజస్తంభం దగ్గర ఉన్న ఆకాశ దీపంలో నూనెలు పోసి జ్యోతిని వెలిగించారు. ఆత్మకూరు పట్టణంలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మేళ్ల చెరువు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు ఆత్మకూరు చెరువులో కార్తీక దీపాలు వెలిగించారు. ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఒక మహత్తరమైన రోజు. ఈరోజు కార్తీక పౌర్ణమి మరియు మూడవ కార్తీక సోమవారం రెండు కలిసి వచ్చిన శుభ దినం అన్నమాట. దినం ఈరోజు కనుక ఈ శివాలయాన్ని కానీ దర్శించుకుంటే సంవత్సరం అంతా మనం తెలుసుకోలేక చేసినటువంటి పాపాలు పోతాయి. ఈరోజు ఇక్కడ దీపారాధన చేసుకుంటే మనం ఎప్పుడైనా దీపం వెలిగించుకోకపోయినా అటువంటి లోపాలు ఏమన్నా ఉంటే భగవంతుడు మనల్ని క్షమిస్తాడు. ఈరోజు ఏ శివాలయంలోనైనా శివుణ్ణి దర్శించుకుంటే మనకు శుభప్రదం అవుతుంది.